ప్రముఖ వయలిన్ విద్వాంసుడు పద్మ అవార్డుల గ్రహీత టీఎన్ కృష్ణన్ చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. పలువురు గాయకులకు వయలిన్ సహకారం అందించిన కృష్ణన్ 1926లో కేరళలో జన్మించారు. అనంతరం చెన్నైలో స్థిరపడిన ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైనాన్స్ కళాశాలకు డీన్గా, చెన్నై మ్యూజిక్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు. కృష్ణన్ ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో గౌరవించింది. సంగీత కళానిధి వంటి పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. పలువురు విద్యార్థులకు వయలిన్ నేర్పించారు. కృష్ణన్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని ప్రధానమంత్రి సంతాపం వ్యక్తం చేశారు.